అపొస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ మాట బైబిల్లోనే కాదు, అలాగే బైబిల్లో ఉన్న ఈ వాక్యాన్ని చదివిన చిన్నజీఆర్ స్వామి గారు కూడా ఇదే మాటను చెప్పారు. అంటే ఈ ప్రపంచానికి ఎన్ని సృష్టిలు ఉన్నాయి? ఒక్క సృష్టే. ఈ సృష్టి మొత్తం మీద కంటికి కనబడే ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి? ఒక ప్రపంచమే. ఈ ప్రపంచానికి ఎంతమంది సూర్యుడులు ఉన్నారు? ఒక్కడే. ఈ ప్రపంచానికి కంటికి కనబడే ఆకాశాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. ఈ ప్రపంచానికి కంటికి కనబడే భూములు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. ఈ ప్రపంచానికి ఎంతమంది సూర్యుడులు ఉన్నారు? ఒక్కడే. ఈ ప్రపంచానికి చంద్రుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ప్రతి దేశానికి రాష్ట్రపతి పదవులు, రాష్ట్రపతులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. ఒక దేశానికి ప్రధానమంత్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. ఒక జిల్లాకి కలెక్టర్లు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. ఒక మండలానికి తహసీల్దారులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. ఒక గ్రామానికి సర్పంచులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. చట్ట ప్రకారం పురుషుడికి ఎంతమంది భార్యలు? ఒక్కతే. చట్ట ప్రకారం స్త్రీకి ఎంతమంది భర్తలు? ఒక్కటే. ఈ సృష్టిలో ప్రతి మనిషికి ఈ భూమి మీద ఎన్ని జీవితాలు? ఒక్కటే. మరి ప్రతిదీ ఒకటే 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 అని వచ్చింది కదా, మరి దేవుడు కూడా ఒకడే కదా. ఆ దేవుడు ఎవరు? సృష్టిని చేసిన ఆయన దేవుడా, లేదంటే సృష్టిలో ఉన్నవి దేవుడా? మనుషులను చేసిన ఆయన దేవుడా, లేదా మనుషులు చేతులతో చేసినవి దేవుళ్ళ దేవతల అనే విషయాన్ని ఒక్కసారి విఘ్నులైన భారతదేశ ప్రజలు, హైందవ సమాజం ఆలోచన చేయాలని నేను ప్రేమతో కోరుచున్నాను. ఆ ఒకే ఒక్క దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు, పాపం లేని దేవుడు, పాపంలో పుట్టకుండా పాపంలో పెరగకుండా పాపుల మధ్య తిరిగి పాపుల కొరకు ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించిన మహనీయుడు నజరేయుడైన యేసుప్రభు వారే అని ఇన్న మూలముగా మీకు నొక్కి ఒక్కానించి చెబుతున్నాను. అలాగే వేద గ్రంథాలలో, పురాణ గ్రంథాలలో, ఉపనిషత్తులలో ఉన్న, అలాగే ఈ భారతదేశంలో భక్తులు ప్రకటించిన, అనుసరించి, నమ్మి, అంగీకరించిన దేవుడు యేసుప్రభు అని తెలియజేస్తున్నాను. గురువు గారు నమస్కారం. గురువు గారు, హిందువులలో మనకు ఇన్ని దేవుళ్ళు ఎందుకని, వాటి ప్రాముఖ్యత అవసరం వివరించగలరా? దట్స్ రైట్. నీ పేరు చెప్పలేదు కదా. రితిక్. నా పేరు రితిక్ గురు గారు. నా పేరు రితిక్ గురు గారు. రితిక్, మా రుతిక్ ఒక మంచి ప్రశ్న వేశాడు. ఏమిటండి ఇంతమంది దేవుడు మనకెందుకండి బాబు అని. దేవుళ్ళు ఎంతో మంది ఉండరా, దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. కానీ ఆ దేవుడి ద్వారా పనిచేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు కదా. ఇప్పుడు మన దేశానికి పరిపాలకుడైన రాష్ట్రపతులు ఎంతమంది ఉంటారు? ప్రెసిడెంట్స్ ఆఫ్ కంట్రీ ఒక్కడే. కానీ ఆ దేశం కోసం పనిచేసే ఆఫీసులు ఎన్ని ఉంటాయి? అందులో పనిచేసేటోళ్ళు ఎంతమంది ఉంటారు? కోట్ల మంది ఉంటారు కదా. అట్లానే దేవుడు అనేవాడు ఒక్కడుంటాడు. ఆ దేవుడి యొక్క ఆజ్ఞని తీసుకొని ఈ దేశం అంతా నడవడం కోసం ఎట్లాగైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయో, అట్లాగే ఈ ప్రపంచం అనేటటువంటి పెద్ద ఆఫీస్ నడవడానికి 33 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఎంతమంది? 33 కోట్ల మంది అంటే 330 మిలియన్స్ కదా. వాళ్ళందరినీ దేవతలు అని అంటారు. దేవుళ్ళు అనరు, ఏమంటారు? దేవతలు. దేవతలు అంటారు. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడు. ఒక్కడు. దేవతలు చాలామంది. చాలామంది ఉంటారు. అయితే కొంతమంది ఆ దేవతల్ని పట్టుకుని మీరే దేవుళ్ళరా, మీరే దేవుళ్ళరా అంటారు. అది తెలియక అనే మాట పర్వాలేదు, కానీ దేవుడు ఎప్పుడు ఒక్కడే. అయితే ఆ దేవుణ్ణి నువ్వు ఏ పేరుతోటైనా పిలవచ్చు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలవచ్చు.
అయినా ఏం పర్వాలేదు దేవుడు ఒక్కడు దేవతలు బోర్డ్ అంత మంది ఇది మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే చాలు అన్న ధన్యవాదాలు చూశారు కదండి గౌరవ పీఠాధిపతి చిన్నజీయర్ స్వామి గారు ఏమీ మాట్లాడారో ఏమీ చెప్పారో మనమందరం కూడా విన్నాం దేవుడు ఒక్కడే అని చెప్పాడు మిగతా ఈ భారతదేశంలో ఉన్న దేవీ దేవతలందరూ కూడా ఆ దేవుని కింద పనివారే ఆ దేవుడిని పూజించేవారే అన్న రీతిలో చెప్పారు బ్రహ్మం గారి కాలజ్ఞానం బుక్ మీద చివర పేజీ అట్ట మీద దేవతలందరూ కలిసి దేవీ దేవతలందరూ కలిసి అగ్నియై ఉన్న దేవునికి నమస్కారం చేస్తూ ఉంటారు అగ్నియై ఉన్న దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు అగ్నియై ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అంతే కాదు మన పురాతన గ్రంథాలలో కూడా మన భారతదేశంలో ఉన్న 33 కోట్ల 33 లక్షల 33333 దేవీ దేవతలందరూ కలిసి ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించారు ఆ ఒకే ఒక్క దేవుణ్ణి పూజించారు ఆయన ఎవరో అంటే అగ్నియైన దేవుడు అగ్నియైన దేవుడు ఎవరో అంటే ప్రియమైన సహోదరి నా సహోదరులారా బైబిల్ గ్రంథంలో ఆయన మాట అగ్ని వంటిది కాదా అంటే దేవుని యొక్క వాక్కు అగ్ని వంటిది హైందవ గ్రంథాలలో శబ్దాన్ని వారు ప్రకటిస్తూ ఉంటారు ఓంకారనాదం శబ్దమే దేవుడు అంటారు శబ్దము అంటే ఆదిలో ఉన్న దేవుడు పలికిన వాక్కు మాట వాక్యము దానినే శబ్దం అంటారు ఆ శబ్దమే దేవుడు అని అంగీకరిస్తారు ఇప్పుడు ఆ దేవుని వాక్యే అగ్ని అయి ఉన్నది మరి ఈ శబ్దము ఈ వాక్యము ఈ ఓంకార నాదము ఎవరు అని మనం పరిశీలన చేస్తే ఏ గ్రంథాల్లో మనకి సరైన నిర్వచనం ఆధారం దొరకదు కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు అగ్ని నేత్రములు కలిగిన దేవుడుగా అగ్నిగా ప్రత్యక్షమైన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి ఆది యందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాట బైబిల్లో యేసు ప్రభు గురించి వ్రాయబడి ఉన్నది ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య సంచరించి మన మధ్య నివసించెను అని యేసు ప్రభు మానవధారిగా వచ్చిన విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఆ బుక్కు చివరి పేజీ చివరి అట్ట మీద ఉండ దేవీ దేవతలందరూ అగ్ని అయిన దేవుణ్ణి పూజిస్తున్నారు ఆ అగ్ని అయిన దేవుడు యేసు ప్రభువే అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టత వచ్చింది కాబట్టి చిన్నజీఆర్ గారు చెప్పిన రాష్ట్రపతి గారు ఎవరు అంటే యేసు ప్రభువే మరి మిగతా 33 కోట్ల 33 లక్షల 33333 దేవీ దేవతలందరూ కూడా యేసు ప్రభు కింద పనివారే అని వారు చెప్పారు ఆ ఒక్కడై ఉన్న దేవుడు వారికి తెలుసు మనసులో వారు చెబితే పీఠాదులు కదులుతాయి పూజారులు అర్చకుల యొక్క భుక్తి పోతుంది మతోన్మాద మనువాద మత తీవ్రవాద మత ఉగ్రవాదుల మరి మతోన్మాద సంస్థలు మతోన్మాద పార్టీలు కుప్పకూలిపోతాయి కాబట్టి ఆ ఒక్కడై ఉన్న దేవుడు ఎవరు తన హృదయంలో పదిలపరుచుకున్నాడు ఆ ఒక్కడై ఉన్న దేవుడు యేసు ప్రభుని వారికి తెలుసు మరి ఆ ఒక్కడై ఉన్న దేవుడు ఎవరో వారు చెప్పలేకపోయారు ఎందుకంటే భారతదేశంలో సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించేవారు ఉన్నారు మనుషులను చేసిన యేసు ప్రభుని విడిచిపెట్టి మనుషులు చేసిన వాటిని పూజిస్తూ వాటినే ఆరాధిస్తూ వాటి గురించి రాయబడిన గ్రంథాలని ప్రామాణిక గ్రంథాలుగా ప్రకటించుకుంటూ నమ్ముకుంటూ ముందుకు సాగుతున్నారు చిన్నజీఆర్ గారు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఈ 33 కోట్ల 33 లక్షల 33333 దేవీ దేవతల్లో రాముడు గారు ఉన్నారు కృష్ణుడు గారు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు వినాయకుడు గారు ఉన్నారు అయ్యప్ప గారు ఉన్నారు ఇంకా ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు మరి వీరందరూ కూడా ఆ ఒక్క దేవుని పనివారే కదా ఆ ఒక్క దేవుడి కింద పనిచేసేవాళ్ళే కదా ఆ ఒక్క దేవుని పూజించేవాళ్ళే కదా చిన్నజీఆర్ గారి మాటలను బట్టి
మరి ఆ ఒక్క దేవుడు ఎవరో మీకు చెప్పాను, ఆ ఒక్క దేవుడు యేసు ప్రభువారే. యేసు ప్రభువారినే రాముడు గారైనా కృష్ణుడు గారైనా అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా వినాయకుడు గారైనా అయ్యప్ప గారైనా మిగతా దేవీ దేవతలు ఎవరైనా పూజించారు అన్నది నగ్న సత్యం అనే విషయాన్ని చిన్నజీయారు స్వామి గారి మాటల్లో మనకు అర్థమైంది. అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం పుస్తకములో చివరి పేజీ అట్ట మీద కూడా దేవతలందరూ కలిసి అగ్నియున్న దేవుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తున్నారు. ఆ అగ్నియున్న దేవుడు యేసు ప్రభు అని ఇందాక చెప్పాను. ఈ యేసు ప్రభునే ఈ భారతదేశంలో ఉండ 33,33,33,333 దేవీ దేవతలందరూ పూజిస్తున్నారు యేసు ప్రభుని అనే సత్యాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి విఘ్నులైన హైందవ సహోదరి నా సహోదరులరా, కనీసం మీ గ్రంథాలు చదవండి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, సహస్రనామములు, భగవద్గీత, యథాతథ రామాయణం, శ్రీదేవి భాగవతం ఇవన్నీ చదవండి. అలాగే బైబిల్ గ్రంథం కూడా చదవండి. అలాగే ముస్లిం గ్రంథాలు, ఖురాను, హదీస్ గ్రంథాలు కూడా చదవండి. అలాగే భారతదేశ ఒరిజినల్ హిస్టరీని చదవండి. చదివి అప్పుడు ఒక నిర్ణయానికి రండి. ఎవరో నిజమైన దేవుడు గ్రహించండి. పూజారుల మదులలో, పీఠాధిపతుల మదులలో, బాబాలు స్వామీజీల మదులలో, హృదయమైన గదులలో రహస్యంగా ఆరాధింపబడుతున్న దేవుడు యేసు ప్రభువే అని మీరు తెలుసుకొని ఉన్న ఫలంగా యేసు ప్రభుని దేవుడికి అంగీకరించకపోతే నేను ఎన్నటికీ ఈ మాటలు బోధించను. ఎందుకంటే నిజము కాబట్టి. ఈ యొక్క ఈ హైందవానికి పెద్దలకు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వారందరూ కూడా గతంలో యేసు ప్రభుని దేవుడిగా ప్రకటించారు. యేసు ప్రభువే లోక రక్షకుడిగా ప్రకటించారు. యేసు ప్రభువే పాప పరిహారకుడిగా మానవుడిగా మరి భూలోకానికి వచ్చాడు అని ప్రకటించారు. దానిని కూడా మన వేద పండితులు, పూజారులు, పీఠాధిపతులు, స్వామీజీలు, బాబాలు, హైందవ్యంలో ఉన్న పెద్దలందరూ కూడా, ఆర్ఎస్ఎస్ వారితో సహా, బీజేపీ వారిలో ఉన్న కొంతమందితో సహా యేసు ప్రభుని దేవుడిగా వారి హృదయమైన గదులలో ఆరాధిస్తున్నారన్నది చిన్నజీయారు స్వామి గారు చెప్పకనే చెప్పారని ఇందు మూలంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.